డాటర్ ఆఫ్ ఇండియా గీత గుర్తుందా? అదేనండి బాల్యంలో తప్పిపోయి పాకిస్తాన్ లో చిక్కుకుపోయిన గీత. ఇప్పుడు ఈ గీత తెలంగాణలో ప్రత్యక్షమైంది. అయిన వాళ్ల అన్వేషణలో భాగంగా ఆమె బాసర వచ్చింది. గీతకు బాసరకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? గీత తెలుగమ్మాయే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దొరికిన క్లూ ప్రకారం గీత ఫ్యామిలీ తెలుగు రాష్ట్రాల్లోనే ఉండేదని భావిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం పాకిస్తాన్ నుంచి వచ్చిన గీత అయిన వాళ్ల చెంతకు చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వచ్చిన సమస్యేమిటంటే గీత మాట్లాడలేదు, మనం చెప్పేది వినలేదు. అంటే పుట్టుకతోనే గీత చెవిటి మూగ. సైగల ద్వారా గీత చెప్పేది అర్థం చేసుకుని ఆమె మూలాలు వెతకడానికి ప్రయత్నిస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన గీత పాకిస్తాన్ చేరుకుంది. అక్కడి ఈద్ ఫౌండేషన్ లో 15 సంవత్సరాలు ఉంది. సుష్మా స్వరాజ్ సహకారంతో 5 ఏళ్ల క్రితం అంటే అక్టోబర్ 23, 2015లో ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనంగా మారింది. బజరంగి భాయిజాన్ సినిమాను తలపించిందంటూ అభివర్ణించారు కొందరు. గీత భారత్ లో అడుగుపెట్టిన క్షణాలు దేశాన్ని కన్నీరు పెట్టించాయి. ప్రస్తుతం ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్ లో ఉంటోంది గీత. గీత మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలీదు, సంబంధికులు ఎవరో ఎక్కడున్నారో కూడా తెలీదు. 20 ఏళ్ల క్రితం నాటి విషయాలు గుర్తుకు తెచ్చుకొని ఆమె చెబుతుంటే అన్వేషణ సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గీత తాజాగా తాము ఇడ్లీ తినేవారమని, ధాన్యం పండించేవారమని, ఊరి పక్కన నది ఉందని సైగల ద్వారా తెలిపింది. దీని ఆధారంగా గీతను బాసర తీసుకొచ్చారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. మన ఒక 20 సంవత్సరాల కింద తప్పిపోయిన అమ్మాయి మన పాకిస్తాన్లో దొరకడం జరిగినది. ఒక గత 4 సంవత్సరాల కింద ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారు ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మన ఇండియా తీసుకురావడం జరిగింది. ఆమెకు చేసిన గీత అనే నామకరణం చేశారు. ఈ అమ్మాయి డెఫ్ అండ్ డమ్ ఉన్నది, చెవుడు మూగ రెండు ఉన్నాయి కాబట్టి మాటలు రాదు, ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. వీళ్ళు ఇండోర్ నుంచి నేషనల్ ఆర్గనైజ్ కమిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ ఈ అమ్మాయి చెప్పిన ప్రకారము రివరు టెంపుల్ ఉన్నది, రైల్వే స్టేషన్ ఉన్నది, ఆ రకంగా చెప్పేసి ఇక్కడ ఏమైనా దొరుకుతుంది అని చెప్పేసి సమాచారం మనకి ఇవ్వడం జరిగింది. నేను మార్నింగ్ సిఏ గారు, మన ఎస్ఐ గారు, మేము అందరం కలిసి ఊళ్ళో సర్పంచ్ గారు అందరికి చెప్పేసి ఏమైనా 20 సంవత్సరాల కింద తప్పైన అమ్మాయిలు ఉన్నారో కూడా ఐడెంటిఫై అడగడం కూడా జరిగినది. ఆమెకి ఏం తెలియట్లేదు కాబట్టి మనం ఇంకా ఎవరన్నా ఉంటే మాత్రం 20 సంవత్సరాల కింద జరిగిన తప్పైన అమ్మాయిలు ఎవరైనా ఉంటే మీకు ఎవరైనా ఊరు గ్రామస్తులు తెలపగలని కోరుచున్నాను. రైల్వే స్టేషన్, బాసర సరస్వతి ఆలయం, గోదావరి నదీ ప్రాంతాల్లో ఆమెను తిప్పిచూపారు. 20 ఏళ్ల నుండి బాసర నుంచి తప్పిపోయిన పిల్లలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి నాకు నా ఊరు ఇట్లా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఆ ఊరు పక్కన ఇట్లా గుడి ఉంటుంది, ఆ ఊరుకు గోదావరి ఉంటుంది, రైల్వే స్టేషన్ ఉంటుంది అని చెప్పి ఆర్గనైజేషన్ వారికి వాళ్ళకి చెప్తుంటే మళ్ళీ ఇంకా ఏం క్లూ ఇస్తుందంటే మేము వరి పండిస్తాము, ఇడ్లీ తింటాము అని ఇవన్నీ క్లూస్ చెప్తుంటే అవి మన ఏపీ తెలంగాణలో ఎక్కువగా ఇలాంటివి ఉంటుంటాయి కాబట్టి గోదావరి టెంపుల్స్, రైల్వే స్టేషన్ ఇలాంటివి లొకేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఆమెను మన ఇలాంటి ప్లేసెస్ అయితే ఈ టెంపుల్ సిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయి అవి తిరుగుతుండడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ బాసరకు తీసుకొని రావడం జరిగింది. బాసర తీసుకొచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్, మన గోదావరి సరస్వతి అమ్మ టెంపుల్ ఇక్కడ అన్నీ చూపించినట్లయితే ఆమె ఎలాంటి ఐడెంటిఫై చేయడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నది. బహుశా మన ఏపీలో ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి రాజమండ్రి ఉన్నది, విజయవాడ ఉన్నది, అక్కడికి తీసుకెళ్తే మనకు ఐడెంటిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆమె ఖచ్చితంగా ఈ ఏపీ తెలంగాణ అయి ఉంటుందని చెప్పి ఆమె ఫేస్ ముఖ కవళికలు అవి చూస్తే మనం చెప్పగలుగుతున్నాం అట్లా కాబట్టి అక్కడికి తీసుకెళ్తే మనకు ఐడెంటిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇడ్లీ, నది, భరిధాన్యం, ఇది గీత ఇచ్చిన క్లూ. దీని ఆధారంగా గీత మూలాలు వెతకాల్సి ఉంది. కానీ ఇది సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే, కాకపోతే ఒకరి వల్ల కాదు. అందరూ కలిస్తే గీతను అయిన వాళ్ల చెంతకు చేర్చవచ్చు. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఇండియా వచ్చి అయిన వాళ్ల అన్వేషణలో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రానికి వచ్చిన గీతకు మనం కూడా సాయపడదాం. గీత కలను నిజం చేద్దాం. గీత చెప్పిన క్లూ ప్రకారం చూస్తే ఇడ్లీ, వరి ఎక్కువగా మన ప్రాంతాల్లోనే వాడతారు.
గీతా ఎక్కువగా తెలుగు సినిమాలంటే ఇష్టపడేదని చెబుతున్నారు. దీన్ని బట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట గీత మూలాలు ఉండే ఉంటాయి. గోదావరి కృష్ణ పరివాహక ప్రాంతాల్లోని ఊర్లలో గీతకు ఆయన వాళ్ళు ఉంటారని భావిద్దాం. కాబట్టి 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన పిల్లల గురించి వాకపు చేద్దాం. మనకు తెలిసిన వారందరికీ గీత కథను వివరిద్దాం. వారి ద్వారా మరొకరి వద్దకు చేరే ప్రయత్నం చేద్దాం. గీతను అయిన వాళ్ల దరికి చేర్చే యజ్ఞంలో మనము పాలు పంచుకుందాం. గీత స్టోరీని పల్లె పల్లె దరికి చేర్చి గీతను ఆమె ఇంటికి చేరుద్దాం. ఇది మన నినాదం. సో ఫ్రెండ్స్, ఈ క్రతువులో మీరు పాలు పంచుకుంటారు కదూ, ఇంకెందుకు ఆలస్యం? ఈ స్టోరీని ఫార్వర్డ్ చేసే పని ప్రారంభించండి.